हाय अन्ना नमस्कार 2024 లో ఆంధ్ర సీఎం ఎవరైతే బాగుంటుందన్న అన్న నాకైతే పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని అయితే చాలా బాగుంటుందన్న ఆంధ్ర అంతే అన్న ఏపీ కూడా బాగుంటదన్న ఈసారి అప్పుడే చూసాము జగన్ ది పరిపాలన ఏమంతే అనిపిస్తలే ఆయన వాళ్ళిద్దరూ ఎవరైనా గాని వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే మరి అల్లస్త స్టేట్ డెవలప్ అవుతదన్న నీకు ఖచ్చితంగా అవుతుందన్న ఎందుకంటే హైదరాబాద్ డెవలప్‌మెంట్ అయ్యింది ఈ నుంచి ఎవరు చంద్రబాబు నాయుడు నుంచి ఈ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయితే ఏపీ కూడా డెవలప్‌మెంట్ అవుతుంది అమరావతి కూడా అవుతుంది మనకు మళ్ళీ వచ్చేసి ప్రాజెక్ట్ ఇది పోలవరం ప్రాజెక్ట్ అది కూడా పూర్తి అవుతుందన్న మరి జగన్ అంటున్నా నేను వచ్చిన కొత్తలో కరోనా రావడం వల్ల నేను స్టేట్ ని డెవలప్ చేయలేకపోయినా నాకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఈసారి ఖచ్చితంగా డెవలప్ చేస్తా అంటున్నా ఎందుకన్నా ఉన్నది అంతా ఊడ్చుకోవడానికన్న అదే అంటుండు కదా తను వచ్చినప్పుడు కరోనా వచ్చింది అందుకే చేయలేకపోయినా ఇంకోసారి ఛాన్స్ ఏం లేదన్న అప్పుడే అయిపోయిందన్న అయింది ఆయన వాళ్ళ లైన్ చూసి మకం వాళ్ళ లైన్ మకం చూసి అందరు ఏపీలో ఓటేశారు కానీ ఈసారి మాత్రం లేదన్న వచ్చే ఛాన్స్ లేదు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే స్టేట్ ని డెవలప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా మరి ఖచ్చితంగా చేస్తారన్న పవన్ కళ్యాణ్ డబ్బుతో ఆశపడి రాలేదన్న ఆయన ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి వచ్చినాడు కానీ డబ్బుకైతే అసలు రాలేదన్న ఎందుకంటే ఇప్పుడు డబ్బు కోసం అయితే ఆయన ఒక మూవీ చేస్తే ఆయనకి కోట్లు వస్తాయి కదన్న ఎందుకన్నా రాజకీయంలోకి వచ్చి ఊర్లు వీర్లు తిరిగి అక్కడ ఇక్కడ ఎండనక వాననక గాలనక ప్రతి ఒక్కటి తిరిగి 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 ఆయన ఎలా అయిపోయాడు చూడన్న ప్రజల కోసమే ఆయన బతుకుతున్నాడు ప్రజల కోసమే ఉంటాడన్న ఆయన మరి ఇటు మూవీస్ పాలిటిక్స్ రన్ చేస్తుంది కదా వర్కౌట్ అయితే మరి మళ్ళీ అన్న ఇప్పుడు పార్టీ నిలబెట్టాలంటే డబ్బు కావాలి కదన్న ఎవరైనా ఇస్తారా మన ఇంటి పక్క ఇంటి వాళ్ళు 10 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వరు అయినా ఆయన సినిమాలు తీసి ఇక్కడ రాజకీయంలో ఆయన సొంత డబ్బులతో ప్రజలకి పంచుతున్నాడు కదా అది గ్రేట్ కదన్న అదే మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇలానే గెలిపిస్తా గెలిపిస్తా అందరు ఓట్లకు అమ్ముడుపోయారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అయితే ఈసారి అవదన్న ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ రావడం పక్క కంపల్సరీగా చెప్తున్నా సీఎం చంద్రబాబు అవుతాడు అసెంబ్లీలో కంటే ఖచ్చితంగా ఎంట్రీ అవుతాడు ఎంట్రీ అయితేనే ఒక్కొక్కరికి దూల తీరుతుందన్న అందరికి అయితే ఆంధ్రాలో ప్రజలంతా మాకు పథకాలు బాగా అందుతున్నాయి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకం వస్తుంది ఈసారి కూడా జగన్ గారే వస్తారు లేదన్న రాదన్న అది వాళ్ళు అడ్జస్ట్మెంట్ లో ఉంటారు కదన్న వాళ్ళకి అందుతున్నాయి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అసలు అందట్లేదు ఏమి లేదు ఏపీలో ఏమి డెవలప్‌మెంట్ కూడా లేదు ఫ్యామిలీలో మీకు ఏమీ ఏ పథకం రాలేదు వచ్చిందన్న ఏం ఉన్న ఇప్పుడు ఒక నా వరకైతే రాలేదు మా చెల్లి ఉంది మా చెల్లి కూతురికి వచ్చింది అది వచ్చిన తర్వాత ఫస్ట్ 15,000 చెప్పారు 15,000 తర్వాత 14 వచ్చింది ఇప్పుడు 13 వచ్చింది మళ్ళీ మీకు ఎంత మంది పిల్లలు నాకు ఇద్దరన్న వాళ్ళకి అమౌంట్ రావట్లేదు రాలేదన్న రాలేదు అడగల మరి ఎన్ని సంవత్సరాలు నేను అడగనన్న ఎట్లా అన్న వాళ్ళే ఇయ్యాలి అడగాల్సిన బాధ్యత మీద ఉంది కదన్న అందరికి ఇచ్చి నాకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇది వీడియో ఎక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకోవాలి మనము పెయ్యి మనం చేయి చాపి అడిగాను నేను ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి వచ్చిన ఆర్టిస్ట్ అవుతున్నా ఎందుకంటే ఒక్కరికి కించపరిచి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడతలేదు నేను మన డబ్బు తీసుకెళ్ళి మనకే ఇస్తున్నారు అప్పుడు నాకు ఎందుకు రా అది వాళ్ళు తెలుసుకోవాలన్న నేను అడగను వాలంటీర్ ఉన్నారు వాలంటీర్ని కూడా అడగను వాలంటీర్లా వాలంటీర్లకు ఎట్లుందంటే ఇప్పుడు ఏదో సీఎం పదవి కింద ఎక్కువ వచ్చింది అనేది ఎట్లా ఉన్నారు వాళ్ళు పెద్ద బిల్డప్ చూడాలి వాళ్ళది మాకే వచ్చిందా ఉద్యోగం ఇంకెవరికైనా వచ్చిందా అని ఆ ఫోజ్లో ఉన్నారు వాళ్ళు సరే ఫైనల్గా ఎవరు వస్తే బాగుంటుంది 2024లో సీఎం నా ఓపెనింగ్ అన్న పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ ఇద్దట్లో ఎవరు వచ్చినా ఓకే నాకు మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మొన్న ఈ మధ్యన కూడా చూశారు కదా మెట్లెక్కారు కదా ఒక అమ్మాయి అయితే వీర మహిళ అది కూడా చూశారు ఖచ్చితంగా దేవుడు ఉన్నారు ఉంటేనా ఆదోనిలో అది మా ఊరు దగ్గరే ఉండదు ఆదోని అక్కడైతే ఆ అమ్మాయి ఖచ్చితంగా అవ్వాలి సీఎం అవ్వాలి అయితేనే మాత్రమే బాగుంటుంది ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే జై పవర్ స్టార్ జై జై జరసైనా